నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ప్రేక్షకులకు శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు. ప్రేక్షకులకు విజ్ఞప్తి. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ చాప కింద నీరులా విజృంభిస్తోంది. రోజు రోజుకు కరోనా పాజిటివ్ల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. దీనికి నివారణ ఒకటే మార్గం. ఇందుకు ప్రభుత్వం కఠినంగా చేపట్టిన లాక్డౌన్ ను తప్పకుండా పాటించాలి. ప్రతి ఒక్కరూ అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు, వచ్చినా గుంపులు గుంపులుగా ఉండవద్దు. దేశాలు దేశాలకు పాకిన కరోనా వైరస్ గురించి ఒక్కసారి ఆలోచించండి. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు, పోలీసులు ఎందుకింత కఠినంగా వ్యవహరిస్తున్నారో మీకే అర్థమవుతుంది. కొద్ది రోజులు ఇంట్లో ఉన్నంత మాత్రాన పోయేది ఏమీ లేదు. లాక్డౌన్ పాటించడంతో పాటు చేతులను శుభ్రంగా కడుక్కుంటూ మాస్కులు ధరిస్తూ కరోనాను తరిమికొడదాం. మన ఆరోగ్యం, మన సమాజ క్షేమం మన చేతుల్లోనే ఉంది. వార్తల్లోకి వెళ్తే, నగరంలో లాక్డౌన్ ను పోలీసులు పటిష్టంగా అమలు చేస్తున్నారు. అత్యవసర పనుల మీద వెళ్తున్న ప్రజలను మాత్రమే పోలీసులు అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. కరోనా విజృంభణ నేపథ్యంలో ఈరోజు శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ పూజలు నిరాడంబరంగా జరిగాయి. మరికొన్ని ఆలయాల్లో కేవలం ఆలయ పండితులు ఏకాంత పూజలు సాగించారు. కరోనా నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు అన్ని ఆలయాలు మూతపడ్డాయి. కేవలం పూజారులు కైంకర్య సేవలకే పరిమితమయ్యారు. గురువారం శ్రీరామనవమిని పురస్కరించుకుని ఆలయాలు భక్తులు లేక వెలవెలబోయాయి. పండితులు కేవలం సీతారామ కళ్యాణోత్సవాన్ని ఏకాంతంగా నిర్వహించారు. భక్తులకు దర్శనం మాత్రం లేదు కానీ మిగతా స్వామికి జరిగేటువంటి కైంకర్యాలు మాత్రం ఎటువంటి లోటు లేకుండా జరగమని చెప్పమని జరపాలని మాకు సూచన ఇచ్చున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కానీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కానీ ఇచ్చినటువంటి మేరకు భక్తుల్ని మాత్రం లోపలికి దర్శనానికి ఎలవ్ చేయట్లేదు. మేము మాత్రం ప్రతినిత్యం కూడా తెల్లవారుజామున వచ్చి అంతకుముందు ఏ విధంగా అయితే జరుగుతాయో అలాగనే స్వామివారి కైంకర్యాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఉదయం స్వామివారికి విశేషమైన అర్చనాది కైంకర్యాలు, తర్వాత బాలభోగ నివేదన, తర్వాత 11:30కి మహానివేదన కార్యక్రమం, సాయంత్రం మళ్ళీ సాయంకాల అర్చన, స్వామివారి నివేదన కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా అంతకుముందు ఏ విధంగా అయితే జరిగినో ఆ విధంగానే జరుగుతున్నాయి. నల్లపాడు రోడ్లో ఈరోజు 1000 మంది పేదలకు ఉచితంగా కూరగాయలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యేలు మద్దాలి గిరిధర్, నంబూరు శంకర్రావు, వైసీపీ పార్లమెంట్ అధ్యకులు లేలప్ప రెడ్డి, నగర పార్టీ అధ్యకులు పాదాతి రమేష్ గాంధీ కార్యక్రమంలో పాల్గొన్నారు. కరోనా నేపథ్యంలో పనులు లేక పస్తులుంటున్న వారికి వైసీపీ తమ వంతు చేయుత అందించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంలో ఎంతో మంది ఉపాధి కోల్పోయి ఎంతో మందికి కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. దానికి అందరూ దాతలు కూడా అనేక రకాలైన సరుకులు కానీ, కూరగాయలు కానీ, బియ్యం కానీ, అనేక రకాలైన అన్నీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి రోషను మా ఈ కార్పొరేటర్గా పనిచే ఇక్కడ పోటీ చేయబోతున్నాడు. ఇక్కడ ఈ రోషను కూడా ఈ ఏరియాలో మొత్తం 1000 బ్యాగులు కూరగాయలు కూడా పంచుతున్నాడు. అలాగే ఇంకా దాతలు ఉంటే ఇంకా చేయాల్సిన బాధ్యత అందరికీ ఉంది. మా బోటోళ్ళందరికీ ఉన్న వాళ్ళందరూ ఎవరైనా సరే, ఇంకా లేని వాళ్ళందరికీ ఎంతో కొంత ఇలాంటి ఈ మహమ్మారి వచ్చింది, దీన్ని ఎదుర్కోవాలంటే మనందరం సహాయం చేసి గవర్నమెంట్కి కానీ అలాగే ఇలాంటి పేద ప్రజలకి ఆదుకొని మన వంతు సహాయం చేసి వాళ్ళని ఆదుకోవాలని కోరుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఈ రోజున కష్టకాలంలో ఉన్నటువంటి ప్రజల్ని ఆదుకోవడానికి సంబంధించి కానీ, లేకపోతే కరోనా వైరస్ని అడ్డుకోవడానికి ఇవాళ ప్రాణాలను సైతం కూడా పణంగా పెట్టి పనిచేస్తున్నటువంటి అధికారులందరికీ కూడా అండగా తోడుగా అన్ని విధాలకు కూడా సహాయ సహకారాలు అందించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతూ మరి దాతృత్వాన్ని చాటుకుంటా ఉన్నారు. మరి ఎక్కడెక్కడ నుండో వచ్చే రైతు కూలీలు కానివ్వండి, మరి పనులు చేసుకునే వాళ్ళు కానివ్వండి, ఎక్కడికే పోలేని పరిస్థితి, స్వగ్రాలకు కూడా పోలేని పరిస్థితుల్లో ఈరోజు ఈ పరిస్థితి నెలకొని ఉంది. మరి ఇవాళ గుంటూరు పట్టణంలో ఎంతోమంది దాతలు విరివిరిగా సహాయ సహకారాలు చేస్తూ భోజనాలు కానివ్వండి, ప్రొవిజన్స్ కానివ్వండి, కూరగాయలు కానివ్వండి ఇలా ఇస్తూ ఉన్నారు. అలాగే మా సోదరుడు రోషన్ గారు ఇవాళ ప్రతి ఒక్కళ్ళకు కూడా ఈ కూలీలందరికీ కూడా సుమారు 1000 బ్యాగులు వెజిటేబుల్స్ పంచుతూ మరి తన దాతృత్వాన్ని కూడా
చాటుకుంటోంది చూస్తున్నాం. అరండల్పేటలో యాచకులకు బీజేపీ ఆధ్వర్యంలో ఆహారాన్ని అందజేశారు. లాక్డౌన్ ప్రారంభం నుండి ప్రతిరోజు నిరాశ్రయులకు వివిధ రకాల ఆహార పదార్థాలను పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని బీజేపీ సీనియర్ నేత జూపుడి రంగరాజు ప్రారంభించారు. అమిశెట్టి ఆంజనేయుల గారు, ఇక్కడ సోదరి మండలు, వీళ్ళు చేసిన అవిడ కృషి ఏదైతే ఉన్నదో ఈ శ్లాఘనీయమైనటువంటిది. మరి ఈ కోవిడ్ కోసం అందరం కూడా మన ఇళ్లలో మనం ఉండి తద్వారా ఈ వ్యాప్తి చెందకుండా ఉండటం కోసం మనందరం కూడా ప్రభుత్వం చెప్పేటువంటి పాటించాలని చెప్పి కోరుతూ, మరి ఈరోజున యువత చాలామంది, కొంతమంది ముగ్గురు ఇద్దరు అట్లా స్కూటర్ల మీద వెళ్తున్నారు, వాళ్ళు వెళ్ళొద్దని కోరుతున్నాం. అట్టనే ఈ కోవిడ్తో పాటు ఎవరెవరికైతే ఈ యొక్క అంటురోగం వచ్చిందో వాళ్ళందరినీ కూడా మేము కోరుతుంది ఏంటంటే, మీరు తప్పకుండా టెస్ట్ చేయించుకొని తద్వారా ఈ టెస్ట్ ద్వారా మీరు బయటపడి సమాజంలో మీరు మంచివాళ్ళగా ఉండాలని చెప్పి, అట్టనే మీరు కూడా మంచిగా ఉండాలని చెప్పి కోరుతున్నాం. కరోనా కట్టడి లాక్డౌన్ అమలుకు ప్రత్యక్షంగా పరోక్షంగా శ్రమిస్తున్న సిబ్బంది ఆకలి తీర్చడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార సంఘం ముందుకొచ్చింది. నగరంలో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు ఆహార పొట్లాలను అందజేశారు. లాక్డౌన్ ప్రారంభమైన రోజు నుండి కార్మికులకు భోజనం, అల్పాహారాన్ని అందజేస్తున్నారు. రాష్ట్ర సహకార అసోసియేషన్ గుంటూరు జిల్లా యూనిట్ తరఫున మరి అధ్యక్షులు సురేష్ రెడ్డి గారు, అట్లానే అసోసియేట్ ప్రెసిడెంట్ టాండన్ గారు, కార్యవర్గ సభ్యులు పెద్దప్రసాదు, మిగతా అందరం కలిసి జిల్లాలో టౌన్లో పలు ప్రాంతాల్లో ఉద్యోగులకు అన్నదానం చేస్తున్నాము. వీళ్ళందరూ కూడా కరోనా బారిన పడకుండా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ జాగ్రత్తలు తీసుకుంటే మనం కరోనా వ్యాధిని తరిమి పుట్టే అవకాశం ఉన్నది. ప్రధానమంత్రి పిలుపు మేరకు, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అందరూ కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఇళ్లలోకి బయటికి రాకుండా మరి అందరు జాగ్రత్తలు పాటించాలి. మిర్చియార్డులో ఈరోజు కూలీలు, వలస కూలీలకు బియ్యం, కూరగాయలను పంపిణీ చేశారు. మిర్చియార్డ్ వ్యాపార కార్మిక సంఘాల ప్రతినిధుల ఆధ్వర్యాన జరిగిన కార్యక్రమానికి యార్డ్ చైర్మన్ ఏశ్రద్నం, వైస్ చైర్మన్ ఎర్రబాబు హాజరయ్యారు. దాతలతో కలిసి కూలీలకు 5 కిలోల బియ్యం, వారానికి సరిపడ కూరగాయలను ఒక్కొక్కరికి అందజేశారు. కరోనా పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని ఏశ్రద్నం కోరారు. సుమారుగా 1000 మందికి ఒక్కొక్క మనిషికి 5 కిలోల బియ్యము, 1 కిలో టమాటాలు, 1 కిలో పొటాటోస్, మరి 1/2 కిలో ఉల్లిపాయలు, అదేవిధంగా డజన్ అరటి పండ్లు, అంటే సుమారుగా ఒక్కొక్క కుటుంబంలో 5 మంది ఉంటే 25 కిలోల బియ్యము, 5 కిలో పొటాటోలు, 5 కిలోల ఉల్లిపాయలు ఇచ్చి ఈ విధంగా ఇచ్చేసేసి మరి ఈ కార్యక్రమం చేయాలంటే నిజంగా ఇది చాలా ఫైనాన్స్కు సంబంధించిన విషయం. దీనిలో ముఖ్యంగా బియ్యం సుమారుగా 50 క్వింటాల బియ్యాన్ని మరి వణుకూరు సాంబిరెడ్డి గారని ఒకే ఒక దాత మరి వారు ఈరోజు బియ్యం అంతా దానం చేయ. మహాత్మా గాంధీ సమగ్ర మానసిక ఆరోగ్య సంరక్షణ సంస్థలో మార్చి 30 నుండి టెలీ హెల్త్ కేర్ సేవలను నిర్వహిస్తున్నట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఇబ్రహీం ఖలీల్ వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో టెలీ హెల్త్ కేర్ చాలా ఉపయోగకరంగా మారిందన్నారు. దూర ప్రాంతాల నుండి వచ్చే రోగులకు టెలీ హెల్త్ కేర్ చాలా ఉపయోగపడుతుందని మహాత్మా గాంధీ సమగ్ర మానసిక ఆరోగ్య సంరక్షణ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఇబ్రహీం ఖలీల్ పేర్కొన్నారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ, ఇప్పటి వరకు భారత ప్రభుత్వం ఈ విధానానికి పర్మిషన్ ఇవ్వకపోవడం వలన ఈ పద్దతిని ఉపయోగించలేకపోయామని, ప్రస్తుతం సుదూరంలో ఉన్న రోగులకు సక్రమ సేవలు అందించడానికి ఇప్పుడు మార్గం సుగమం అయిందని వివరించారు. ఇంతే కాకుండా అంటే ఇప్పుడు ఆల్కహాల్ సమస్యతో ఉన్నవాళ్ళు కూడా ఈ మధ్య ఆల్కహాల్ అంటే బార్లు, రెస్టారెంట్లు అన్నీ కూడా క్లోజ్ చేయడం మూలంగా చాలా సమస్యల్లోకి వెళ్ళటం మా దృష్టికి వచ్చింది. అట్లాంటి పేషెంట్స్ కూడా మేము టెలిహెల్త్ కేర్ ద్వారా హెల్ప్ చేయగలమని చెప్పి మనవి చేసుకుంటున్నాము. మహాత్మా గాంధీ సమగ్ర మానసిక ఆరోగ్య సంరక్షణ సంస్థకు వచ్చే పేషెంట్స్ అంటే ఇట్లాంటి సమస్య మూలంగా అంటే కరోనా మూలంగా హాస్పిటల్కి రాలేకపోతున్నాము, డాక్టర్ని కలవలేకపోతున్నాము అని దిగులు పడాల్సినటువంటి అవసరం లేదు. మా వెబ్సైట్లో అన్ని విషయాలు అంటే టెలిహెల్త్ కేర్ ద్వారా డాక్టర్ గారిని కానీ సైకాలజిస్ట్ కానీ వాళ్ళని ఎట్లా సంప్రదించాలి అని అన్ని వివరాలు కూడా పొందుపరుస్తున్నాం.
ప్రధాని మోడీ పిలుపు మేరకు బీజేపీ రాష్ట అధ్యకులు కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసరాల సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా 23వ డివిజన్లో గుర్తించిన పేదలకు ఇంటింటికి తిరుగుతూ కన్నా నాగరాజు సరుకులను పంపిణీ చేశారు. పేదలకు సేవ చేసేందుకు ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ముందుకు రావాలని నాగరాజు కోరారు. ఏదైతే నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపుని అందిపుచ్చుకున్న కన్నా లక్ష్మీనారాయణ గారు 23వ వార్డులో మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో ఈరోజు ఎవరైతే నిరుపేదలు వారికి ఆ పూటకు వెళ్తేనే గడిసే పేదలందరినీ గుర్తించి బియ్యము 5 కేజీలు, 1 కేజీ కందిపప్పు, 1/2 కేజీ నూనె, 3x సోప్ చేతులు కడుక్కోవడానికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఎంతోమంది ఉన్నారు ఈ గుంటూరులో, అందరూ కూడా మనకి ఏదైతే నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపుని అందుకొని ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క మీ తోటి వారికి సహాయం చేస్తారని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన టీవీ వాళ్ళకి సెలవు. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ కంకణభద్రులు కావాలని ఎమ్మెల్సీ రామకృష్ణ పిలుపునిచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా గార్డెన్ సెంటర్లో మాస్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, మిర్చియార్డ్ మాజీ చైర్మన్ మనవ సుబ్బారావు, టీడీపీ నేతలు బుజ్జి హనుమంతరావు, కనపర్తి శ్రీనివాసరావు, లంకా మాధవి తదితరులు పంపిణీ చేశారు. ఎంత నష్టం జరుగుతుందో అంత నష్టం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఆ దేశమే లేదు, ఈ దేశమే లేదు, అన్ని దేశాల్లో ఒక పెద్ద విపత్తులాగా ఈ వైరస్ సృష్టించింది. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా మనం అందరం కూడా సామాజిక దూరం పాటించడంతో పాటుగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ, గుంటూరులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మాస్కులు ధరించి ఆ వైరస్ మహమ్మారి ఏదైతే ఉందో మన బాడీలో ప్రవేశించకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని కట్టడి చేయాలి. లాక్డౌన్ నెలకొన్న నేపథ్యంలో యానాది కాలనీలో నివసిస్తున్న పేదలకు జేమ్స్ భాస్కర్ ఫౌండర్ క్రాస్ మినిస్ట్రీ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆహారాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు భాస్కర్ రావు మాట్లాడుతూ పేదలను ఆదుకోవటమే తమ సంస్థ లక్ష్యమని తెలిపారు. మేము పిలుపునిస్తున్నాం, మేము మా వంతు మేము చేస్తున్నాం, మరి మీరు కూడా వచ్చి మన చుట్టుపక్కల ప్రజలను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఏమేమి ఇచ్చారు? బియ్యం ఇచ్చామండి, బియ్యము అలాగనే మంచి నూనె, 1/2 కేజీ పచ్చడి. వాళ్ళు కందిపప్పు ఇద్దాం అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే పచ్చడి ఇస్తే మేము 10 రోజులు తింటాం అయ్యారు అన్నారు. కాబట్టి వాళ్ళకి పచ్చడి ఇవ్వడం జరిగింది. ఇలాగనే మరి అందరినీ కూడా ఆదుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. లాక్డౌన్ నేపథ్యంలో పేదలకు ఆహార పదార్థాలను పంపిణీ చేశారు. టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఈ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈరోజు 5,000 మందికి ఆహారం అందించినట్లు టీడీపీ నేతలు తెలిపారు. ఈరోజు రాష్ట్రం చాలా అతలాకుతలంగా చాలా చాలా అంటే చాలా చెప్పలేని స్థితిలో తయారైంది. కావున దీని విషయం మీద కరోనా వైరస్ అనేది చాలా ఇబ్బందికరమైంది. దానికోసం పేద ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. రోజు కూలీలు చేసుకునే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికోసం అని చెప్పి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కౌలుమూడి రవీంద్రనాథ్ గారు నాని గారు ఆధ్వర్యంలో పేదలకు 5 కేజీలు రైస్ చొప్పున 5,000 మందికి పేదలకు పంచడం జరుగుతుంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.